ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరుపతి వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ నెల 17న తిరుపతి లోక్సభ స్థానానికి బై ఎలక్షన్స్ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్. అయితే కరోనా టైంలో ఆయన మృతి తర్వాత ఇప్పుడు లోక్సభకు బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇక దీంతో వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, అలానే బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ గారు బరిలోకి దిగుతున్నారు. అయితే బీజేపీ జనసేన ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం ఈ రెండు పార్టీలే కాదు, అటు టీడీపీ, వైసీపీ ఈ ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవరి వైపు ఉన్నారు అనేది కనుక మనం గమనించినట్లయితే బీజేపీ జనసేన కూటమి వైపే ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. దానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఆయన ఇదివరకు రాజకీయాల్లో ఉన్న అనుభవం లేదు, దేశానికి ప్రజలకు సేవ చేసిన అనుభవం లేదు. కేవలం కుటుంబం కోసం అలానే తన పాదయాత్రలో తనకి సేవలు చేశాడనే కారణంతో గురుమూర్తికి టికెట్ కేటాయించారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడిన తీరు కూడా లేదు. అసలు ఆయనకు మాట్లాడటమే వచ్చా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇక టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. అంతకుముందు 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు ఆవిడ కాస్త దూరంగా ఉందామనుకున్నా అది కుదరటలేదు. ఇక టీడీపీ అధిష్టానం ప్రకారం ఇష్టం లేకపోయినా కొంచెం బలవంతంగానే ఆవిడ ఈసారి పోటీలోకి దిగుతున్నారని మరొక వాదన వినపడుతుంది. ఆవిడకే ఇష్టం లేకపోతే ఓట్లేసి మాకేం కష్టం అని అంటున్నారు తిరుపతి ప్రజలు. ఇక బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆవిడ రత్నప్రభ గారు. ఈవిడికి రాజకీయంగా అనుభవం లేకపోయినా ప్రజాసేవల గురించి అలానే రాజకీయాల గురించి కొంత అవగాహన ఉంది. అది ఆవిడ మాటల ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందులోనూ మాజీ ఐఏఎస్ అధికారి, సో సెక్షన్ల గురించి అలానే ప్రభుత్వాల గురించి లోపలున్న లోటుపాట్ల గురించి బాగా తెలుసు. ఇక ఆవిడ మాట విధానం కూడా అందరికీ తెలిసిందే, ఇప్పటికీ కొన్ని స్పీచ్లు కూడా మనం చూసాం. ఇక ఇక్కడ బీజేపీ గెలవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు తిరుపతి ప్రజలు. ఎందుకంటే కేంద్రంలో పాలించేది బీజేపీ, తిరుపతి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మేనియా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా జనసైనికులు అలానే జనసేన నాయకులు బీజేపీ గెలుపుకి ఎంతగానో శ్రమిస్తున్నారు. తన నాయకుడు మాట ప్రకారం బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని జనసైనికులు ఎంతో పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా సోము వీర్రాజు గారు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారిని అధిపతి చేయాలనేదే మా లక్ష్యం అని చెప్పటమే కాకుండా మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం అని చెప్పడంతో అప్పటి వరకు ఉన్న జనసైనికులు కొంచెం శాంతించి ఎలాగైనా సరే బీజేపీని గెలిపించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా తిరుపతిలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ. అయితే ఈ వర్గం చూపు కూడా ఇటు పవన్ వైపే ఉంది. అంటే పవన్ మద్దతిస్తున్న బీజేపీకే వాళ్ళ ఓట్లన్నీ పడుతాయి అనేది మరొక ఉద్దేశం అనమాట. సో మొత్తం మీద ఈ అన్ని అంశాలు నడుమ ఈసారి తిరుపతి బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా రత్నప్రభ గారు గెలుస్తారని సంకేతాలు మనకి గట్టిగానే వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా అటు పనబాక లక్ష్మి, ఇటు గురుమూర్తి వీళ్ళిద్దరినీ దాటుకుని ఒక మాజీ ఐఏఎస్ తిరుపతి ఎంపీగా గెలిస్తే నిజంగా అది చరిత్రే అవుతుంది. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి.